ఆదికి సరైన ప్రత్యర్థిని రెడీ చేసిన జగన్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి రాజకీయంగా మళ్లీ యాక్టివేట్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. 2009లో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందినప్పుడు ఆమె పులివెందులలో కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమె 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరిది వివేకానందరెడ్డిపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్ పులివెందులలో అసెంబ్లీకి పోటీ చేయడంతో విజయమును పట్టుబట్టి మరీ ఉత్తరాంధ్రలోని కీలకమైన విశాఖ లోక్సభ సీటు నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి అయిన కంభంపాటి హరిబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇది వైఎస్ ఫ్యామిలీ రాజకీయ చరిత్రలో ఓ విధంగా పెద్ద మచ్చ లాంటిదే. గత ఎన్నికల్లో విజయమ్మను వైజాగ్ నుంచి పోటీ చేయించడం కూడా రాంగ్ స్టెప్పే. దీనిపై పార్టీలోని కొన్ని వర్గాలు ముందే జగన్ను హెచ్చరించిన జగన్ మాత్రం వాళ్ల మాటను బేఖాతరు చేసి మరీ అమ్మను అక్కడ పోటీ చేయించారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ అసెంబ్లీ బరిలో దిగుతారని కడప జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఆమె సొంత జిల్లాలో పార్టీకి వైఎస్ ఫ్యామిలీకి పట్టున్న సీటు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్. జిల్లాలో ఇప్పటికే జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉంటే విజయమ్మ మరిది తనయుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు విజయమ్మను పార్టీకి వైఎస్ ఫ్యామిలీకి బాగా పట్టున్న జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయినట్లు చర్చలు నడుస్తున్నాయి. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు, ఆ ఫ్యామిలీ అండతో ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి జంప్ చేసేయడం, మంత్రి అవడం జరిగిపోయాయి. ఇప్పుడు జమ్మలమడుగులో మంత్రి ఆది వర్సెస్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. ఈ టైంలో ఇక్కడ విజయమ్మ లాంటి బలమైన అభ్యర్థిని పోటీలో పెడితే సీటును సులువుగా గెలుచుకోవచ్చన్నదే జగన్ ప్లాన్. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ తరఫున లేదా వైసీపీ తరఫున ఎవరు నిలబడినా 15% సాంప్రదాయ ఓటు బ్యాంకు వాళ్లకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డిని ఢీ కొట్టేందుకు విజయమ్మ అయితేనే కరెక్ట్ అన్నది జగన్ అభిప్రాయం. టీడీపీలో రెండు బలమైన గ్రూపులు ఉండడంతో వాళ్ళు బలంగా సహకరించుకుంటే తప్ప అక్కడ టీడీపీ గెలిచే పరిస్థితి లేదన్నది టీడీపీ వాళ్లే అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయమ్మను ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తే సాంప్రదాయ ఓటు బ్యాంక్తో పాటు సెంటిమెంట్, పార్టీ బలంతో జమ్మలమడుగులో గెలవచ్చనేది జగన్ ప్లాన్. మరి ఇక్కడ ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి వైసీపీకి షాక్ ఇవ్వాలనుకుంటున్న చంద్రబాబు ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.